రైతుల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడి వసంత సుగుణ వ్యవసాయ అధికారి రాజనారాయణ శాల్వతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె దితేందర్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ బాది చంద్రం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, రామయ్యపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు ఐరేని పృథ్వీరాజ్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, అనిల్ కుమార్, చిలక గంగాధర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు ద్వారా, ఐకేపీ ద్వారా, సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రైతుల పట్ల మక్కువతో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి, మిషన్ కక్రియ ద్వారా చెరువులు మంచి వేసుకొని, రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చి, మరి పంట వండిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి కార్యము. మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికీ 311 ఐకేపీ కానీ సొసైటీ కానీ కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు కావాలంటే ఐకేపీ కానీ సొసైటీ ద్వారా మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు పోయిన సంవత్సరము 370 లక్షల మెట్రిక్ టన్ల పంట వచ్చింది. ఈరోజు దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్ల పంట మరి రాబడి వచ్చింది, రైతులకు వ్యాడి వచ్చింది. కాబట్టి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచే విధంగా కలెక్టర్ గారితో, జేసీ గారితో ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.